మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ పల్లె పట్టణ ప్రగతిలో పాల్గొనాలని అందరూ భాగస్వాములు అంతే అయితేనే గ్రామాల అభివృద్ధి చెందుతారామన్నారు. యువతను ప్రోత్సహించే విధంగా యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని శారీరక దాడి పెంపొందించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అందుకే ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవిరెడ్డితో పాటు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి జెడ్పీటీసీ మాధవీరాజు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ స్థానిక సర్పంచ్ రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము పల్లె ప్రగతి పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి అంటే పల్లెలను బాగు చేయడము, పల్లెల్లో పచ్చదనాన్ని పెంచడము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడము, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించడము, డ్రైన్స్ అదే చెత్త కలెక్షన్ చేయడము, శానిటేషన్ వర్క్స్ కంప్లీట్ చేయడము, డంప్ యార్డులు అదేవిధంగా వైకుంఠ ధామాలు కట్టించి పల్లెలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం ఏవైతే సీజనల్ వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులు రాకుండా మరి పరిశుభ్రతనే ముఖ్యంగా పరిరక్షిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానికి సర్పంచులందరూ కూడా సహకరించి వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పల్లె ప్రగతిని గత 5-4 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం మనం రేపటి ఈ రోజు నుండే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పెషల్ ఏంటంటే ఈ పల్లె ప్రగతిలో గ్రామాలలో క్రీడలు ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి అని క్రీడా మైదానాలను కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏవైతే మనం చెత్త కలెక్షన్ చేసి డంపయాళ్లలో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నామో అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మించినాము, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలను కూడా పార్క్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే యూత్ ని ప్రోత్సహించడం కోసం క్రీడలను ప్రోత్సహించడం కోసం క్రీడా మైదానాలు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు శంకరంపేటలో మరి ఇక్కడ పద్మనాభ గుట్ట దగ్గర ఈ క్రీడా మైదానాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే చిన్న ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ తో పాటు శారీరక శ్రమ కూడా అవసరం, శారీరక ఫిట్నెస్ కూడా అవసరము. ఎందుకంటే ఈ కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడము, ఆ కరోనా వైరస్ లను తరిమి కొట్టాలి, అట్లాంటి వైరస్ భవిష్యత్తులో వచ్చే తట్టుకునే శక్తి మన భవిష్యత్ తరాలకు ఉండాలని శారీరక ఫిట్నెస్ కోసం ఈ క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. నేను ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా సర్పంచులందరూ కూడా ఎక్కడికక్కడ వారి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వాళ్ళు కూడా సహకరిస్తూ మంచి ప్లేసెస్ ని సెలెక్ట్ చేసి క్రీడా మైదానాల కోసం మరి కష్టపడతా ఉన్నారు. మా అధికారులందరూ కూడా బాగా కష్టపడతా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీ.